वेन डायग्राम्स। ఈ వెన్ డయాగ్రామ్స్ మనకి 10th క్లాస్ మ్యాథ్స్ లో ఉంటాయి, చాలా ఈజీగా ఉంటది అన్నమాట మనం అర్థం చేసుకుంటే. ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బికి మనం వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఏ యూనియన్ బి. ఫస్ట్ మనం రెక్టాంగులర్ షేప్లో ఒక బాక్స్ని గీస్తాం. ఇది యూనివర్సల్ సెట్కి సింబల్ అన్నమాట రెక్టాంగులర్ బాక్స్ అనేది. ఏ తీసుకోండి ఒక సర్కిల్ షేప్లో, అలాగే బిని కూడా తీసుకోండి సర్క్యులర్ షేప్. సో ఏ బి రెండిటిని యూనియన్ అంటే రెండిటిని కలిపి గీసిన దాన్ని మనము యూనియన్ అంటాం. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ టుగెదర్గా అన్నిటిని కలిపితే యూనియన్ వస్తుంది అన్నమాట. ఇది ఏ యూనియన్ బి. రెండోది ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ముందుగా మనం ఏం చేయాలి, బాక్స్ గీసుకోవాలి, తర్వాత ఏని తీసుకోవాలి, అలాగే బిని తీసుకోవాలి. ఇది బి. సో ఇప్పుడు రెండిట్లకి కామన్గా ఏదైతే ఉందో దాన్ని మనం షేడ్ చేయాలి. సో ఈ ప్లేస్ ఏదేదైతే ఉందో ఇది ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇది వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే థర్డ్ వన్ ఏ మైనస్ బి, దీనికి ఎలా గీయాలంటే వెన్ డయాగ్రామ్ ఫస్ట్ ఏం చేయాలి, రెక్టాంగులర్ షేప్లో బాక్స్ గీసుకోవాలి, తర్వాత ఏ సర్కిల్ తీసుకోవాలి, తర్వాత ఇంకొక సర్కిల్ వేసి బి తీసుకోవాలి. ఏ మైనస్ బి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసేసి, ఓకే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఏలో ఉంటే అవి కూడా తీసేసి మిగిలినటువంటి ఏని మాత్రం షేడ్ చేయాలి. అంటే బి ఎంతవరకు అయితే ఏలోకి వచ్చిందో అదంతా లీవ్ చేసేసి ఓన్లీ ఏ ఒక్కటే షేడ్ చేస్తాం అన్నమాట. దిస్ రిప్రజెంట్స్ ఏ మైనస్ బి. అలాగే ఫోర్త్ వన్ బి మైనస్ ఏ, బి మైనస్ ఏ. సో దీనికి ముందుగా రెక్టాంగులర్ బాక్స్ తీసుకోవాలి, సర్కిల్ తీసుకోవాలి, ఇది ఏ, ఇది బి. మనం ఇక్కడ దాంట్లో ఉన్నది ఏది బిలోకి వచ్చింది, బిలోకి వచ్చింది, ఏలోవి ఎంతవరకు అయితే బిలోకి వచ్చింది వదిలేసి ఓన్లీ బి మాత్రమే మనము షేడ్ చేయాలి, షేడ్ చేయాలి. ఇది ఓన్లీ బి అన్నమాట. సో దీన్ని బి మైనస్ ఏ అంటాం. ఓకే సో ఈ నాలుగు వెన్ డయాగ్రామ్స్ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి.